ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మహోన్నతుని స్వరము అనేటువంటి కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని నడిపించుటకు మీ కృప బలమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ వాక్యాన్ని మాకు ఇచ్చి మేము మాట్లాడుతుండగా మాలో ఉండి మీరు మాట్లాడి అనేక మందికి మేలు చేస్తున్నందుకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, ఈ ఎపిసోడ్ను కూడా నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని పిల్లారా, దేవుని యొక్క మహాకృపలో ఈరోజు మరొక వాక్యంతో మిమ్మల్ని మేము కలుసుకోవటానికి దేవుడిచ్చినట్టు ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగనే మరి దేవుడు ఈ 2024 సంవత్సరం జనవరి 1 నుండి ఈ నవంబర్ మాసం మనలను కాపాడినందుకు మనము దేవునికి రుణస్థులమే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా మనం చేస్తున్న ప్రార్థనలు, మనం చేస్తున్న విజ్ఞాపనలు, మనం చేసినటువంటి దేవుని పనంతయు, మనము చేసిన వాక్య పరిచర్య అంతయు కూడా దేవుని సన్నిధిలో ఉందని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుణ్ణి స్తుతించాలి. అంతేకాకుండా దేవునికి మనం ఇచ్చినటువంటివి, దేవుని సన్నిధిలో మనము పాడినటువంటివి, దేవుని సన్నిధిలో మనము చేసిన ధర్మములన్నిటిని కూడా దేవుడు తన సన్నిధిలో ఉంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేయడానికి సంతోషిస్తున్నాను. మిగిలినటువంటి కొద్ది దినాలు ఈ నెలలో మాత్రం ఉన్నాయి. ఇకపోతే డిసెంబర్ మాసం వచ్చేసింది, ఇప్పటికే క్రిస్మస్ హడావుడి అంతా కూడా ప్రారంభమైపోయింది. అద్భుతమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. అందరి బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రపంచమంతా, కేవలం ఒక భారతదేశమే కాదు, ప్రపంచమంతా కూడా దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన పుట్టుక దినాన్ని ప్రకటించడానికి, వివరించడానికి, ఘనపరచడానికి అలంకరణగా యేసయ్య పుట్టాడు అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికి సిద్ధపడిపోయినారు. కాబట్టి మనందరం కూడా సంతోషంలో, ఆనందంలో కొనసాగుతూ ప్రార్థనలో, ఉపవాసాల్లో ఉంటూ నూతన సంవత్సరాన్ని ప్రభు మన దగ్గరికి తెస్తున్నారు. కాబట్టి ఆ నూతన సంవత్సరాన్ని మనం సంతోషంతో తీసుకుందాం. ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుడు 2025 సంవత్సరం అంతా కూడా మనలను, మన సంఘాలను, మన సేవంతటిని, పరిశుద్ధులను, అధ్యక్షులను, పరిచారకులందరినీ, మన కుటుంబాలను, మన పిల్లలను, మనవులు, మనవరాలు అందరినీ కూడా కాసి కాపాడతాడని విశ్వసిస్తూ ప్రార్థన చేద్దాం. ఆనందంతో నడుద్దాం. అందరూ బాగున్నారుగా, సంతోషంగా ఉన్నారుగా, చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 26 అధ్యాయము 41 వచనాన్ని చదువుతున్నాను. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుడు ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనకు ఆయన చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. నిద్రపోతున్నామని ప్రార్థన చేసుకోకుండా మనము నిద్రలోనికి వెళ్ళిపోతున్నామని ప్రార్థన చేసుకోకుండా మన నిద్రలోకి జారిపోతున్నామని దాని ఉద్దేశం కాదు. ప్రియులారా, అక్కడ నిజానికి యేసు ప్రభుతో కూడా గెత్సెమనే ప్రార్థనకు వెళ్ళినటువంటి ఆ శిష్యులందరూ కూడా నిజానికి ప్రార్థనలోనికి వెళ్ళారు బాహ్యంగాను. ఆ విషయాన్ని ప్రభు వారితో మాట్లాడుతూ ప్రస్తావిస్తూ
మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అనేటువంటి మాటను తెలియచేసినప్పటికీ అది బాహ్యమైనటువంటి నిద్ర గురించి ఆయన మాట్లాడినటువంటి మాట కాదు. అయితే ఎందుకు మాట్లాడారు అంటే, ఈ మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పినటువంటి దేవుడు దానికి ముందు ఇంకొక మాటను వాడతారు. ఏంటంటే, మీరు శోధనలోనికి ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధన రాబోతుంది అంటాడు, నిద్రపోతే మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే మనకు శోధన వస్తుంది అంటాడు. ఇక్కడ మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి శోధన, రెండవది మెలకువ, మూడవది ప్రార్థన. శోధనలు ఎందుకు వస్తాయి? చాలామందికి అర్థం కాదు. శోధనలు ఎందుకు వస్తాయి? అసలు మనల్ని ఎవరు శోధిస్తారు? బైబిల్లో మనం చూస్తే శోధన అనేది సాతాను నుండి నీకు రావచ్చు. రెండు, శోధన అనేది లోకము నుండి, లోక సంబంధమైన అంధకార సంబంధులు, లోకనాథుల మీద నుండి, వాటిలో నుండి మనకు రావచ్చు. మూడు, నీ కుటుంబము నుండి కూడా నీకు శోధన రావచ్చు. నాలుగు, నీ శరీరము నుండి కూడా నీకు శోధన రావచ్చు. ఇక ఐదవదిగా చూస్తే, దేవుడే మనలను పరిశోధించవచ్చు. శోధనకు పరిశోధనకు చాలా వ్యత్యాసం ఉంది. అయితే దగ్గర దగ్గర సంబంధం కూడా ఉంది. కాబట్టి శోధన ఇన్ని రకాలుగా నీ మీదకు వస్తూ ఉంది. ఆ శోధనల్లో నువ్వు చిక్కుకొని బాధపడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ జీవించవలసినటువంటి, సంతోషముతో కూడినటువంటి ఆ జీవితాన్ని జీవించకుండా కలవరాలతోనూ, కలతలతోనూ, కన్నీటితోనూ, కష్ట నష్టాలతోనూ జీవించవలసి వస్తూ ఉంది ఈ శోధనలు బట్టి. కాబట్టి ఎందుకు ఈ శోధన రాబోతుందో కూడా మనకు ఒక్కోసారి అవగాహన అవ్వాలి. ఎందుకు శోధన వస్తుంది? అద్భుతమైన మాట, నీవు అవకాశం ఇస్తే శోధన ఎక్కువగా నీ మీదకి వస్తుంది. అవకాశం ఇస్తే శోధన ఎక్కువగా నీ మీదకి వస్తుంది. అందుకే దేవుడు అంటాడు బైబిల్లో, దుష్టునికి సోటివద్దు, సాతానికి సోటివద్దు అంటాడు. నీవిస్తేనే వాడు వస్తాడు. నీ శరీరమును అపోస్తుడనేటువంటి పౌలులాగా నలగగొట్టుకోకపోతే నీ శరీరమే నిన్ను శోధిస్తుంది. నీ నాలుక నీ మాటెందు, నీ కన్నే నీ మాటెందు, నీ దేహము నీ మాట ఎందు, అది నిన్ను శోధిస్తుంది. అలాగనే లోకములో ఉన్నటువంటి అంధకార సంబంధులైన లోకనాథులకి నీవు అవకాశం ఇవ్వకపోతే వారి నుండి కూడా శోధన నీ మీదకే రాదు, రాదు. అంతేకాకుండా దేవుని యొక్క పరిశోధన ఒకవేళ నీ మీదకు వస్తే అది నీకు అంత ఆశీర్వాదం, నిలబడినట్లయితే అంత ఆశీర్వాదం. ప్రభునందు దేవుని పిల్లలారా, ఒక్కొక్కసారి ధనము మనల్ని శోధించవచ్చు, ఒక్కొక్కసారి నీ అందమే నిన్ను శోధించవచ్చు. శోధన అనేది ఖచ్చితంగా ప్రతి మనిషిని శోధిస్తుంది. కానీ ఆ శోధనలో నువ్వు చిక్కుకొనకుండా నీవు దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని కృపకు, దేవుడిచ్చిన ప్రత్యేకతకు, దేవుడిచ్చిన వివేకమునకు, దేవుడిచ్చిన జ్ఞానమునకు
నువ్వు అవకాశం ఇచ్చి నిలబడినట్లయితే శోధన నిన్నేమీ చేయలేవు. అందుకే శోధనలోనికి ప్రవేశించకుండాన్నట్లుగా అంటాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ విధమైన శోధనలో ఉన్నావు, ఏ విధముగా శోధించబడుతున్నావు, ఏ విధమైనటువంటి శోధనలకు అవకాశం ఇచ్చావు, నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఈ సంవత్సరం అంతా మంచిగా గడిచిందా? ఇక ముందున్న దినాలు మంచిగా గడపగలవా? ప్రస్తుతం అందున్నటువంటి దినాలు ఇప్పుడు సంతోషంగా గడుపుతున్నావా? శోధనల్లో చిక్కుకొని ఉన్నావా? అయితే ఒక మాట, నీ మీద నుండి శోధనలన్నీ తొలగిపోవాలంటే నీవు మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి. రెండో విషయానికి మన మద్దం మెళకువ. ప్రియులరా, యేసు ప్రభు యొక్క శిష్యులలో దాదాపుగా 70 మంది ఆయనను వెంబడించినారు. కానీ చివరకు మిగిలింది ఎంతమంది అంటే 11 మందే. 70 మందిలో 11 మందే మిగిలారు చివరికి. సహజంగా 12 మంది అంటారు. ఆ 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా తన మరణాన్ని తను కొని తెచ్చుకున్నట్లుగా మనము చూస్తాం. దాదాపుగా 70 మందిలో మిగిలింది 12 మంది. 12 మందిలో మిగిలింది చివరకు 11 మంది. కారణమేంటి? ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళందరూ? యేసు ప్రభు వారి బోధ నచ్చక, యేసు ప్రభు వారి కార్యాలు నచ్చక, యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలు నచ్చక, యేసు ప్రభులో వాళ్ళు ఏమి చూడక. కారణం ఏంటంటే వాళ్ళు మెళుకువ లేకుండా ఉండటాన్ని బట్టి. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధంగా గ్రహించక, దేవుని సంబంధమైన సంగతులు దేవుని సంబంధమైనవిగా గ్రహించక, దేవుడు చెప్పినటువంటి మాటలు, నియమాలు, నిబంధనలు, క్రమాలు వారికి అవగాహన కాక, వాళ్ళు మెలకువగా లేక, గాఢ నిద్రపోయేటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి మనం పెద్ద ఉపన్యాసం చెప్పామనుకోండి, అతనికి ఏమీ వినపడదు. అలాగే దైవ సంబంధమైన మెళుకు లేకపోతే దేవుని సంగతులు ఏవి కూడా. ఆశ్చర్యం ఏంటంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన గనుడైన ప్రభు అయిన రక్షకుడైన విమోచకుడైన యేసు ప్రభు వారితో సహవాసం చేసి వాళ్ళు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే ఎంత విచారకరమైన విషయం. నేను లేఖనాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు మెళుకువగా లేరు, వాళ్ళు నిద్రపోతున్నట్లుగా ఉన్నారు ఆత్మీయస్థితిలో. ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు దేవుడు సంఘాలతో మాట్లాడుతూ, నీవు జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే, నువ్వు చనిపోయినా బ్రతికి ఉందని అనుకుంటున్నావు కానీ నువ్వు చనిపోయి ఉన్నావు. అట్లాగే నిద్రపోవట్లేదు, నేను మెలకువగా ఉన్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు నిద్రపోతున్నావు, మెలకు లేదు నీకు. అందుకే యేసు ప్రభుని వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ రోజులో ఎంతమంది మెలకువగా ఉన్నారు యేసు విషయంలో, దేవుని విషయంలో, లేఖన విషయంలో, పరిశుద్ధత విషయంలో, దైవ నియమ విషయంలో, దైవ నిబంధన విషయంలో, దైవ క్రమ విషయంలో, సత్యమును సత్యముగా గ్రహించే విషయంలో, నీతిమంతులుగా జీవించేటువంటి ఆ జీవిత విషయంలో ఎంతమంది మెళకువగా ఉన్నారు?
11 మంది మిగిలారు. చివరికి ఇస్కరియోతు యోధ ఉరి పెట్టుకొని వ్రేలాడి తాడు తెగి ఆ కొండ క్రింద పడిపోయి నడిమికి రాయి గుచ్చుకొని పొట్ట బ్రద్దలై నీచాది నీచమైనటువంటి చావు చచ్చిపోతాడు. అంతకుముందు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ చరిత్రలో ఎక్కడ మరల మనకు కనిపించరు. కారణమేంటి? వాళ్ళు మెలకువగా లేరు. దేవుని విషయంలో, సేవ విషయంలో, కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో వాళ్ళు మెలకువగా లేకపోవటాన్ని బట్టి వాళ్ళు చరిత్రహీనులైపోయినారు. దైవ కృపకు దూరం అయిపోయినారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సోదరి సోదరుడా, దైవజనుడా, దేవుని సేవ చేస్తున్నావా? దేవుని వెంబడిస్తున్నావా? మెలకువగానే వెంబడిస్తున్నావా? మెలకువగానే దేవుని సేవ చేస్తున్నావా? మెలకువగా ఉందా? మెలకువ లేకుండా బ్రతుకుతున్నావేమో, మెలకువ లేకోకుండా ఉంటున్నావేమో. మెలకువ కలిగి యేసుని వెంబడించటం నేర్చుకోవాలి మనం. దేవుని పిల్లారా, మనం చూస్తాం ఈ మెలకు విషయంలో ఒకటి చూస్తాం. యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి శిష్యులలో ప్రధానమైనటువంటి శిష్యుడు, ప్రధానమైనటువంటి శిష్యుడు మనకు కనిపిస్తాడు. ఆయన ఎవరు అంటే పేతురు, సీమోను అనబడిన పేతురు మనకు కనిపిస్తాడు. యేసుని వెంబడించే విషయంలో ఈయన కూడా మెలకు తక్కువగానే మనకు కనిపిస్తాడు. యేసు ప్రభువారు చివరి మాటలు మాట్లాడుతున్నప్పుడు, యెరూషలేముకు వెళతాము, అక్కడ నేను అప్పగించబడతాను, అక్కడ నన్ను చంపుతారు అని చెప్పినప్పుడు అందరూ సైలెంట్గా ఉన్న పేతురు మాత్రం మాట్లాడటం ప్రారంభించాడు. ఎంతగా మాట్లాడుతున్నాడు అంటే మత్తయి సువార్త 26:33 చదువుతున్నాను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎన్నడనూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎవరు అభ్యంతరపడినా ప్రభు నీ విషయం మాత్రం నేను అభ్యంతరపడ్డాం. చాలామంది మాటలు ఇట్లాగా ఉంటాయి, మెలకువ లేని మాటలు, మెలకువ లేనిటువంటి పలుకులు పలుకుతూ ఉంటారు చాలామంది. దేవుని సేవకునిగా చెప్తున్న సంఘములో విశ్వాసివా, దైవజనుడివా, నువ్వు ఎవరివైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు మెలకువగా ఉండి మాట్లాడు, తెలుసుకొని మాట్లాడాలి. పేతురు, నేను అభ్యంతరపడను ప్రభువా, వెంటనే యేసయ్య అంటున్నాడు. అభ్యంతరపడవా, 3 సార్లు నన్ను ఎరగవని నీవు చెప్తావంటాడు. 3 సార్లు నన్ను ఎరగవని నీవు చెప్తావు అంటాడు. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో పేతురు మెలకువ లేని మాటలు మాట్లాడుతున్నాడు. మెలకువ లేని మాటలు చాలామంది ఇట్లా మాట్లాడతారు, మెలకువ లేని మాటలు. చూడండి ఎలా మాట్లాడాడు. చూడండి ఆయన మత్తయి సువార్త 26:69, పేతురు వెలపట్టి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలీలీయుడవు, యేసుతో కూడా ఉంటివి కదా అనిను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనిను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతను చూసి, వీడును నజరేయుడు యేసుతో కూడా ఉండినని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనిషిని నేను ఎరగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలుచున్న వారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరగను చెప్పి శపించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టాను, వెంటనే కోడి కూచాను. వింటున్నారా? మెలకువగా మాట్లాడుతున్నాడా?
యేసు ప్రభుతోనేమో ఎందరూ అభ్యంతరపడే నేను అభ్యంతరపడిన ప్రభు అన్నాడు. మెలకుగానే మాట్లాడా, ఇక్కడ చూడండి అభ్యంతరపడుతూ మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో నాకు తెలీదు, ఆ మనుషుడు ఎవరో నాకు తెలీదు, నేను ఆయన ఎరగను, ఆయనకి నాకు ఎలాంటి సంబంధమే లేదు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా నడిచాడు కదా. మెలకు లేని తొందరపాటు ముందు మాట్లాడి, మెలకు లేనటువంటి మాటలు తప్పించుకుంటూ మాట్లాడుతూ, తను తాను చెప్పించుకుంటూ ఒట్లు పెడుతూ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సోదరి సోదరుడా, నువ్వు మెలకుగా ఉన్నావా? క్రైస్తవులు చాలామంది మనం చూస్తూ ఉంటాం అబద్ధాలతో, శపించుటలో, పగతో మాట్లాడేటువంటి మాటలు, మెలకువ లేని మాటలు. అయ్యో ఈ మాట దేవుడు వింటున్నాడేమో, అయ్యో ఇలా మాట్లాడితే దేవుడు వింటున్నాడేమో, ఎవరు లేనట్లుగా నేను మాట్లాడుతున్నానే, అయినా కానీ ఆ మాటలు దేవుడు వింటున్నాడు. మెలకు ఉందా సోదరి, తల్లి చెల్లి మెలకు ఉందా, దైవజనుడ మెలకు ఉందా? మెలకు కలిగి మాట్లాడటం మనకెంతైనా మంచిది. మన మాటలకు మెలకు ఉండాలి, మన క్రియలకు మెలకు ఉండాలి, మన పనికి మెలకు ఉండాలి. మనము దేవుని పిల్లలం, దేవుని సంతానం. మరొకసారి చూడండి ఏం చేశాడో పేతురు. యేసు ప్రభుని పట్టుకోవటానికి వచ్చారు భటులు, రానువారు యేసయ్యని పట్టుకోవటానికి వచ్చారు. వచ్చినప్పుడు వెంటనే తన వరలో ఉన్న కత్తిని బయటికి తెస్తాడు. మత్తయి సువార్త 26:51 ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. 52 వచనములో యేసుని కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తితోనే నశింతురు అని చెప్పాడు. మెలకు ఉందా పేతురుకి? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుని వెంబడిస్తూ, ఆయనతో కూడా నడుస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయన చేస్తున్న అద్భుతాలు చూస్తూ, ఆయన చేసిన మహత్కార్యాలు చూస్తూ, ఆయన చేసిన సూచిక్రియలు చూస్తూ, ఇన్ని అద్భుతాలు చూస్తూ కూడా తన వరలో కత్తి పెట్టుకొని తిరుగుతున్నట్లుగా, యేసు ప్రభుతో ఉంటూ కూడా కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు. చివరికి ఏం చేస్తాడు? టైం రాగానే కత్తి బయటికి తీసి మల్కు అనేటువంటి ఒక సైనికుని యొక్క చెవు తెగ నరికేసేసాడు. నువ్వు కూడా అలా ఉన్నావేమో, మెలకు కలిగి యేసుతో ఉండేటప్పుడు కత్తులు బట్టి తిరగొచ్చా? యేసుతో ఉన్నప్పుడు కత్తులు అవసరమా? యేసు ప్రభుత్వం ఉన్నప్పుడు కత్తులు, ఈటులు, బళ్ళాలు అవసరమా? మెలకు లేని క్రైస్తవ జీవితం, మెలకు లేని బ్రతుకు, మెలకు లేని అనుభవాలు ఇవన్నీ. అందుకన్నాడు, మెలకు కలిగి ఉండండి. క్రైస్తవుడా, మెలకు కలిగి యేసుని వెంబడించు. 3వ విషయానికి వస్తున్నా, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దావీదు అంటాడు 119వ కీర్తనలో, దినమునకు 3 సార్లు ప్రార్థన చేశాను, 7 సార్లు స్తుతించాను. దానియేలు యెరూషలేము గుమ్మం వైపు కిటికీలు తెరిచి మోకరించి రోజుకు 3 సార్లు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దినమందు నీవేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? ప్రతి ప్రశ్నకు జవాబు వాక్యమైతే, ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనే. నీవు ఇక్కడ భూమి మీద మోకరించి ప్రార్థన చేస్తే పరలోకములున్న దేవుని చెవులు ఆ ప్రార్థనలకు ఇస్తూ ఉంటాయి. అక్కడ మ్రోగుతుంటుంది నీ స్వరం. సాతానికి భయం, దుష్టాత్మలకు వణుకు,
అనేకమైన గొప్ప కార్యములు చూసిన వారు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారు అంటే వాళ్ళు ప్రార్థనా పరులు మాత్రమే అని గుర్తు చేసుకోవాలి. ప్రార్థనా పరులు. ఈరోజు నీ ప్రార్థన దేశానికి అవసరం, ప్రపంచానికి అవసరం. నీ ప్రార్థన నీ బిడ్డలకు అవసరం. నీ ప్రార్థన నీ వ్యక్తిగత జీవితానికి అవసరం. నీ ప్రార్థన నీ మినిస్ట్రీకి అవసరం. నీ ప్రార్థన ఆత్మల రక్షణకు అవసరం. నీ ప్రార్థన అనేక మందికి స్వస్థతలు జరుగుతున్నట్లు అవసరం. నీ ప్రార్థన నీ ఎదుట అద్భుతములు చేయించటకు అవసరం. కాబట్టి ప్రార్థన చేయాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నీకు తోడయండి. నిరంతరము శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి నిన్ను ప్రార్థనలోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దైవాశీస్సులు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. ఈ సమయంలో ఈ ఎపిసోడ్కి, ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు చిన్న, అలాగే దేవి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలు కీర్తి, అలాగే యాకోబు, ఈ కుటుంబం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి వారిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, ఈ విధంగా వాళ్ళు ఈ పరిచర్యలో కొనసాగాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, చిన్న దేవి అలాగే కీర్తి, యాకోబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఘనపరచండి. ఈ పరిచర్యలో వారు నమ్మకంగా కొనసాగుటకు సహాయం ఇచ్చండి. చిన్న లారీ తోలుతూ బయట ఎక్కడ ఉంటా ఉంటాడు, ప్రయాణంలో తోడైండు. కీర్తి జాబులో సహాయం చేయండి నాయన. అలాగే దేవికి మంచి ఆరోగ్యము దాయించండి. యాకోబు కూడా బయట పనిలో ఉంటాడు, అబ్బాయి ప్రయాణంలో కూడా తోడండి. చదువులో అబ్బాయికి సహాయం చేయండి. వారికి కావలసిన దీవెన ఆశీర్వాదములు మెండుగా దాయించమని ప్రార్థన చేస్తూ నీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇజలార్డ్ క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిల్వ సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం CGFM చర్చి దగ్గర, పక్షుల తోట, కూచిపూడి. ప్రైజ్ లార్డ్ క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ. సమయం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. స్థలం కూచిపూడి CGFM చర్చి దగ్గర, పక్షుల తోట. రెవరెండ్ డాక్టర్ ఎం హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు సంప్రదించండి. మా చిరునామా 1-127 కూచిపూడి, మహమండలం, కృష్ణా జిల్లా 521136. తాడి గడప వాసులకు గొప్ప శుభవార్త. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ వారు సమర్పించు గ్రాండ్ సెమీ క్రిస్మస్ 2024 December 9 అనగా సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించబడును. వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎం హానోక్ గారు, CGFM వ్యవస్థాపకులు కూచిపూడి, అలాగే దైవచనురాలు బ్యూలా గారు వాక్య పరిచర్య చేదురు. ఆహ్వానించువారు పాస్టర్ ఎం పీటర్ సింగ్ గారు మరియు సంఘ సభ్యులు. దేవుడు మిమ్మలను దీవించునుగాక.